Hi friends, welcome back to our channel. Israel మరియు భారతదేశం మధ్య సంబంధాలు ఇప్పటివే కాదు. వ్యాపారంలోను ఆయుధ ఎగుమతుల్లో కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే ఉన్నారు. వ్యాపారంలో పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ వ్యాపారంలో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి రెండు ప్రభుత్వాలు అంగీకరించాయి. అంతే కాదు భారతదేశం ఇజ్రాయెల్ నుండి క్లిష్టమైన రక్షణ సాంకేతికతలను దిగుమతి చేస్తుంది. మరియు సాయుధ దళాల మధ్య సాధారణ మార్పిడులు ఉన్నాయి. మరి వాటి గురించి నేడు కొంత భాగాన్ని తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఉగ్రవాదం కారణంగా జాయింట్ వర్కింగ్ గ్రూప్తో సహా భద్రతా సమస్యలపై సహకారం ఉంది. క్రిమినల్ విషయాల్లో పరస్పర చట్టపరమైన సహాయం, గృహ భద్రతలో సహకారం మరియు వర్గీకరించబడిన మెటీరియల్ రక్షణపై భారతదేశం మరియు ఇజ్రాయెల్ మూడు ముఖ్యమైన ఒప్పందాలపై సంతకం చేశారు. 2015 నుండి ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శిస్తున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో వారి శిక్షణ ముగింపు వద్ద ఒక వారం పాటు విదేశీ ఎక్స్పోజర్ శిక్షణ కోసం అత్యవసర కొనుగోలు మార్గం ద్వారా ఇజ్రాయెల్ నుండి లాంచర్లు, పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ మరియు అదనపు హీరోన్ అన్మాండ్ ఏరియల్ వెహికల్స్ ఆర్డర్ చేయడానికి ఆ ఆర్మీ నిర్ణయించింది. వ్యవసాయ సహకారంలో అభివృద్ధి కోసం రెండు దేశాల ప్రభుత్వాలు మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య నానాటికి పెరుగుతున్న ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటిస్తూనే ద్వైపాక్షిక సంబంధాలలో వ్యవసాయం మరియు నీటి రంగాల ప్రాముఖ్యతను ఒప్పందం గుర్తించింది. భారతదేశం మరియు ఇజ్రాయెల్ ఇండియా ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు ఇండియా ఇజ్రాయెల్ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్లను అమలు చేస్తున్నాయి. ఇండియా ఇజ్రాయెల్ విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విషయానికి వస్తే ఇది 75 గ్రామాలలో 13 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లతో కూడిన 8 రాష్ట్రాలలో వ్యవసాయంలో ఆదర్శ పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడానికి ఉద్దేశించిన కొత్త భావన. ఈ కార్యక్రమం రైతుల నికర ఆదాయంలో పెరుగుదలను ప్రోత్సహిస్తోంది మరియు వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. సాంప్రదాయ పొలాలను ఐఏఏపీ ప్రమాణాల ఆధారంగా ఆధునిక ప్రగతిశీల వ్యవసాయంగా మారుస్తోంది. ఆర్థిక స్థిరత్వంతో కూడిన భారీ స్థాయి మరియు పూర్తి విలువ గొలుసు విధానం ఇజ్రాయెల్ యొక్క ఆధునిక సాంకేతికతలు మరియు పద్ధతులతో అంతర్లీన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఈ విధంగా వ్యవసాయంలోను, వృత్తి వాణిజ్యంలోను, ఆయుధ సప్లైలోను ఎప్పటికీ భారత ఇజ్రాయెల్ కలిసే ఉంటాయి. అది ఫ్రెండ్స్ విన్నారుగా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.